చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టాలకు చుట్టాలుగా ఎలా మారుతున్నారు దేశంలో పేదలకు సత్వర న్యాయం ఎందుకు లభించడం లేదు న్యాయం ఖరీదుగా ఎందుకు మారింది సామాన్యులకు న్యాయం లభించేదేలా ఇలా అనేక సందేహాలకు న్యాయ నిపుణులు చట్టం న్యాయం కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం Please subscribe our channel. ఏపీటీవీ జర్నలిస్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు అశోక్ కుమార్ న్యాయవాదిని విజయవాడ వ్యూవర్స్కి మేము చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్క్రీన్ మీద మా నెంబర్ డిస్ప్లే అవుతున్నప్పుడు చాలామంది మాకు డైరెక్ట్గా ఫోన్లు చేసి వారి సందేహాలను అడగటం జరుగుతుంది స్పాట్లో మేము కొంచెం బిజీగా ఉండటం వల్ల మీకు వెంటనే ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు అందుకే దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ కానీ ఎస్ఎంఎస్ కానీ మీ సందేహాలని టైప్ చేసి పంపించండి మా ఖాళీ టైంలో మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఈ చిన్న రిక్వెస్ట్ని మీరు గమనించాలని కోరుచున్నాం సరే ఇప్పుడు లీగల్ టాపిక్లోకి వెళ్దాం బైండ్ ఓవర్ కేసుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి మనం అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో ఈ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు సార్ పోలీసు వారు మాకు ఫోన్ చేశారండి కానిస్టేబుల్ మా ఇంటికి వస్తున్నారండి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారండి మా మీద ఏదో బైండ్ ఓవర్ కేసు పెడతారంటండి బైండ్ ఓవర్ కేసు అంటే ఏంటి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మా మీద ఎఫ్ఐఆర్ రాస్తారా మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తారా మాకు లాయర్గా సహాయం అవసరమా అని బోల్డ్ సందేహాలు వాళ్ళు వ్యక్తపరచడం జరుగుతుంది ఆటల్ని మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ రోజున ఈ టాపిక్ని మనం సెలెక్ట్ చేయడం జరిగిందనమాట బైండ్ ఓవర్ కేసు అనేది కేసు కాదండి ఇది అందరూ గమనించాలి బైండ్ ఓవర్ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం అంటూ ఏమీ ఉండదు మిమ్మల్ని కోర్టుకు పంపించడం అంటూ ఏమీ ఉండదు మీకు లాయర్ అవసరం అందులో ఉండదు ఈ బైండ్ ఓవర్ కేసుల్ని ఎందుకు పెడతారు అనే దాని విషయం మనం ఆలోచిస్తే జనరల్గా ప్రీవియస్ రికార్డు బ్యాడ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారండి అంటే ఏదన్నా క్యాస్ట్ ఫీలింగ్తో గొడవలు చేసేవాళ్ళు కానివ్వండి రిలీజియస్ ఫీలింగ్తో గొడవలు చేసేవాళ్ళు కానివ్వండి ఎలక్షన్ సందర్భంగా డబ్బులు పంచే విధానంలో కానివ్వండి ఆల్కహాల్ పంచే విధానంలో కానివ్వండి ఈ విధంగా కొన్ని కొన్ని అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో కొంత రికార్డు ఉంటుంది ప్రీవియస్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు హ్యాబిటువల్ అఫెండర్స్ ఇలా కొంతమంది ఉంటారండి అది పోలీస్ వారికి తెలుసు వాళ్ళ దగ్గర ప్రీవియస్ రికార్డులను బట్టి కానివ్వండి ప్రస్తుత జరుగుతున్న సంఘటనలను బట్టి కానివ్వండి ఎవరెవరు ఏంటన్నది పోలీస్ వారికి ఒక అవగాహన ఉంటుంది అయితే రాబోయే ఒక కార్యక్రమంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్ సందర్భంగా పలాని వాళ్ళు ఏదైనా గొడవ చేయడానికి అవకాశం ఉందేమో అనే సందేహం పోలీసు వారికి కలగవచ్చు ఆ సొసైటీలో ఆ కార్యక్రమం జరిగేటప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం సొసైటీలో పీస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం కోసం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం పాత నేరస్తుల లిస్టుని బయటకు తీస్తారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కూడా సందేహించి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి కాల్ ఫర్ చేస్తారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ నెల రోజులు కానీ లేదా ఈ 2 నెలలు కానీ ఎటువంటి గొడవల్లోనూ అసాంఘిక కార్యక్రమాల్లోనూ మేము పార్టిసిపేట్ చేయమండి మేము పాల్గొనమండి అది డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి మా సైడ్ నుంచి ఎటువంటి తప్పు జరగదని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్లో ఒక హామీ పత్రాన్ని మీతో రాయించుకుంటారు ఒకవేళ రాసి ఇచ్చిన తర్వాత మీరు కనుక అటువంటి నేరాలు ఏదైనా చేస్తుంటే మీ దగ్గర ఆ హామీ పత్రంలో చెప్పినట్టుగా 5,000, 10,000 అవసరమైన 100,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది దీన్ని బైండ్ ఓవర్ అంటారు ఈ బైండ్ ఓవర్ కేసులు ఎలాగా ఎంఆర్ఓ గారి అనుమతితో పోలీసు వారు ఏం చేస్తారంటే అంతకుముందు ప్రీవియస్ ముద్దాయిలు కానివ్వండి ఆ ప్రీవియస్ కన్విక్షన్ పడిన నేరస్తులు కానివ్వండి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ ఒక లిస్టు తయారు చేసి ఎంఆర్ఓ గారి దగ్గర పెడతారనమాట ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎంఆర్ఓ గారు అంటే ఎవరు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద వస్తారండి మండల రెవెన్యూ ఆఫీసర్ అంటారు కొంతమంది తహసీల్దార్ అంటారు వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయండి సో వాళ్ళ ఆదేశానుసారం ఈ పోలీసు వారు వీళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 107 108 109
110 అండ్ 151 కూడా వీటి గురించి తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ఇతను వల్ల పీస్ఫుల్గా జరగాల్సిన కార్యక్రమం జరగదేమో అని ఎంఆర్ఓ గారికి అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాని మీద వాళ్ళని సంజేసి అడగడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు చెప్పే సమాధానం సరిగ్గా లేకపోయినా ఆ సమాధానంతో ఆ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు సాటిస్ఫై కాకపోయినా అతన్ని 1 or 2 డేస్ కస్టడీలో తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత దాన్ని వదిలేయటం కూడా జరుగుతుంది అతన్ని. ఈ మధ్యకాలంలో పొలిటికల్ రైవల్స్ ఎక్కువైపోవటం వల్ల ఈ పార్టీ మీద ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ మీద ఈ పార్టీ వాళ్ళు ఇలాగ కేసులు పెట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్లో ఇన్నోసెంట్లు కూడా బలైపోవటం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి కూడా. అయితే ఇన్నోసెంట్లు ఇందులో నుంచి బయటపడే కార్యక్రమం ఏమీ లేదా అని కొంతమంది అడగవచ్చు. అతను ఏ విధంగా బ్యాడ్ క్యారెక్టర్ లేకపోయినా కానీ అతన్ని కావాలని చెప్పేసి ఈ విధంగా పోలీసు వారు కానీ ఆ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ఆదేశాలతో ఇబ్బందులు కనుక గురి చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే సుపీరియర్ ఆఫీసర్స్కి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ గారి కనుక అటువంటి చర్య పాల్పడితే ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఒక లెటర్ పెట్టుకోవాలి, మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందండి అని. అలాగే పోలీసు వారు ఎస్ఐ కానీ తదితర పోలీసు సిబ్బంది ఎవరైనా ఇబ్బంది పెడితే పై అధికారి డిఎస్పీ కానీ ఎస్పీ గారు కానీ డీజీపీ గారికి కానీ ఒక లెటర్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా మీకు న్యాయం చేయలేదు, సరైన సందర్భంలో వాళ్ళు స్పందించి మీకు జరగాల్సిన న్యాయం జరగలేదు అనుకుంటే అప్పుడు మీరేం చేయాలంటే మీరు ఏదైతే సుపీరియర్ ఆఫీసర్స్కి కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ కాపీని బేస్ చేసుకొని మీరు లోకల్ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కానివ్వండి, ఆ పోలీసు వారికి కానివ్వండి, ఏదైనా తప్పు జరిగిందని చెప్పేసి దాంట్లో జెన్యున్గా ఉంది కేసు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తారు, సమన్స్ సర్వ్ చేస్తారు, వాళ్ళని కాల్ఫర్ చేస్తారు. మీరు వేసిన కేసులు పక్క ఆధారాలు ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 166A ప్రకారం 3 సంవత్సరాల వరకు వాళ్ళకి జైలు మరియు ఫైన్ కూడా ఉంటుందండి. ఈ చట్టాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోవటం వల్ల మీకు న్యాయం జరగటానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో 100% నిరక్షరాస్యత అవటం వల్ల ఈ చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది ఇన్నోసెంట్లు కూడా ఇటువంటి వాటికి బలవటం జరుగుతుంది, ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇంతేకాదండి, మీరు హైకోర్టుకు వెళ్ళి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు వారు కూడా సంబంధిత అధికారుల్ని నోటీసులు పంపించి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయటం జరుగుతుంది, అక్కడ కూడా మీకు న్యాయం కూడా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం వైనోర కేసుల గురించి మనం చెప్పుకోవచ్చు. Please subscribe our channel.